హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనం శారీ పెట్టికోట్ని ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. శారీ పెట్టికోట్లు కుచ్చిళ్ళ లంగా, ఇది ఒక మోడల్. ఈ మోడల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. శారీ పెట్టికోట్ స్టిచ్ చేసుకోవడం కోసం 2.5 మీటర్ క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ని ఒక మడత మీద ఒక ఫోల్డింగ్ ఉండేలా చూసుకొని మనకు ఆది లంగాలో ఎంత పొడవు ఉన్నది చూసుకొని ఆ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వైపున కుచ్చిళ్ళు పెట్టడం కోసం ఎంత వెడల్పు అయితే కుచ్చిళ్ళు పెట్టాలి అనుకుంటున్నామో ఆ వెడల్పును తగ్గించి మిగిలిన పొడవుని తీసుకోవాలి. ఈ బోర్డర్ అంతా చివరన కుచ్చిళ్ళు పెట్టుకుందాం కనుక ఇక్కడి నుండి ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలి ఈ ఉన్న పొడవుని మనం మార్క్ చేసుకోవాలి. ఈ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత ఈ వచ్చిన పొడవు వరకు క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో జాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీస్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో పైవైపున నాడాలు చివరి వైపున కుచ్చిళ్ళు కోసం పీసెస్ని తీసుకోవాలి. కుచ్చిళ్ళ లంగా కోసం పైవైపున బెల్ట్ వేయకుండా చిన్న నాడా కోసం కట్ చేసుకుంటాం. ఈ పీస్ 2 ఇంచుల లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇదే సైజులో మరొక పీస్ని తీసుకోవాలి. ఈ రెండు పీసులు పైవైపున నాడా స్టిచ్ చేయడం కోసం సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మిగిలిన పీస్ని చివరి వైపున కుచ్చిళ్ళు పెట్టుకోవడం కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఎంత పొడవైతే కుచ్చిళ్ళు పెట్టుకుందాము అనుకుంటున్నామో ఆ పీస్ ప్లస్ పైవైపున జాయింట్ చేయడం కోసం చివరి వైపున ఫోల్డ్ చేయడం కోసం ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ సైజులో కొన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి.
ఈ చివరి వైపున కుచ్చిళ్ళు కావాలి అనుకుంటే మోడల్ కోసం పెట్టుకోవచ్చు, లేదంటే ఈ చివరిన కుచ్చిళ్ళు పెట్టుకోకుండా పైవైపున మాత్రమే కుచ్చిళ్ళు పెట్టుకొని కుట్టుకోవచ్చు. కుచ్చిళ్ళు కోసం కట్ చేసిన పీసెస్, నాడా పీసులు, లంగా కోసం కట్ చేసిన పీసు. ఇప్పుడు కుచ్చిళ్ళు లంగా కోసం కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం లంగా స్టిచ్ చేసుకోవడం కోసం నడుము లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. నడుము లూజ్ 20.5 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద, అప్పుడు 20.5, 20.5, 41 ఇంచులు నడుము లూజ్ వచ్చేలా చూసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీసెస్ని, ఈ రెండు పీసుల్ని కలిపి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ వరకు రెండు పీసులు కనుక ఈ ఒక పీస్ ఒక వైపునకు వస్తుంది కనుక ఈ పీస్ వచ్చి మనకి మొత్తం నడుము లూజు 41 ఇంచ్, అంటే ఈ పీస్ వరకు 20.5 ఇంచులు వచ్చేలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టి కుట్టుకోవాలి. ఇలా రెండు పీసుల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని మొత్తం నడుము లూజ్ 41 ఇంచు వచ్చేలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టి కుట్టుకోవాలి. ఇలా సగం వరకు కుట్టుకున్న తర్వాత ఈ కుచ్చిళ్ళు సమంగా సరిపోయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ స్టార్టింగ్ నుంచి కొలిచి చూసుకోవాలి. ఇరవై ఒకటి ఇంచులు అప్పుడు మనకు ఈ కుచ్చిళ్ళ లెంత్ కరెక్ట్గా సరిపోయినట్లు. ఈ మిగిలిన రెండవ సగం కూడా ఇదే లెంత్లో కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఇలా కాకుండా చివరి వరకు కుట్టిన తర్వాత చూసుకుంటే మనకు నడుము లూజ్ సరిపోలేదు అంటే మొత్తం తీసుకుని కుట్టుకోవాల్సి వస్తుంది.
అలా కాకుండా ఇలా సగం కొలుచుకొని చూసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఈ కుచ్చిళ్ళు కొంచెం ఎక్కువ దూరం తక్కువ దూరం పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం నడుం లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇరవై 1.5 ఇంచులు రావాలి మనకి, 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 1/4 ఇంచ్ని మనం ఈ చివరన క్లాత్ ఫోల్డ్ చేసుకుంటాం కనుక సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ క్లాత్కి ఈ చివరన ఈ స్టార్టింగ్ నుండి 3 ఇంచులు లెంత్ ఉండేలా ఈ చివరన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా క్లాత్కి 2వ చివరన కుట్టు వేసుకోవాలి. నాడా కోసం కట్ చేసుకున్న ఈ పీసుల్ని 2 పీసుల్ని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న ఈ పీస్ని లంగాకి లోపల వైపున ఈ కచ్చు పై వైపునకు ఉండేలా ఈ పీస్ని ఇలా ఇక్కడ నుండి పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక చివరన నాడాకి ఈ లెంగ్త్ సరిపడా ఉండేలా చూసుకుని ఇక్కడ నుండి మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ క్లాత్ కి చివర నుండి కుట్టుకోవాలి. ఒక చివరన ఇలా ఫోల్డ్ చేసి రెండవ చివరన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రెండు ఫోల్డింగ్స్ ని కలిపి ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఖర్చు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా ఈ ఖర్చు పైవైపునకు ఉండేలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఈ చివరన మరలా ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైవైపున ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. చివరి వైపున కుచ్చిళ్ళ కోసం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న ఈ పీసుల్ని ఒక చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ అంచు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ పెట్టి కొట్టి ఈ చివరన ఈ పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పెట్టి కొట్టుకు పైవైపున ఈ పీస్ని పెట్టి చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. ఈ కుచ్చిళ్ళు మరీ ఎక్కువ లెంగ్త్ అవసరం ఉండదు, చాలా చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కుచ్చిళ్ళని ఇలా పైవైపునకు తీసుకొని ఈ పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు చివరలు కలిపి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుండి ఈ 3 ఇంచుల వరకు క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడి వరకు వదిలి ఇక్కడి నుండి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు శారీ పెట్టికోట్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఈ విధంగా చాలా ఈజీగా శారీ పెట్టికోట్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.